తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు రుద్రంగి వార్డు సభ్యురాలు గొల్లెం సరితా నర్సింగ్ ఆర్థిక సహాయాన్ని అందించారు. రుద్రంగి మండల కేంద్రంలోని వడ్డేరా కాలనీకి చెందిన గుంజే స్త్రీను గత సంవత్సరం గుండెపోటుతో చనిపోగా అతని భార్య పద్మ పసిరికలతో శుక్రవారం మృతి చెందింది. దీంతో వారి ఇద్దరు కొడుకులు కూతురు అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ గట్లమినయ్య వార్డు సభ్యురాలు గొల్లెం సరితా నర్సింగ్ గంగం మహేష్ వారి కుటుంబానికి కొంత నగదు నిత్యావసర వస్తువులు కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథులుగా మారిన చిన్నారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని అన్నారు. ఎవరైనా ముందుకు వచ్చి చిన్నారులకు సహాయం చేయాలని చిన్నారులకు సహాయం చేసిన వార్డు సభ్యురాలు సరితా నర్సింగ్ను జెడ్పీటీసీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హుస్సేన్, ఆర్ఐటీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, నాయకులు మల్చే రాజేశం, గంగ మహేష్, రత్నం తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఉడ్డేరా కాలనీలో గుజ్జే పద్మ వారు నిన్న మరణించడం జరిగింది. వారి కుటుంబం ఈరోజు వారిని పిల్లలు ముగ్గురు నిజంగా చాలా బాధాకరమైన విషయం. గతంలో సంవత్సర కాలం క్రితం వారి భర్త మరణించడం జరిగింది. నిన్న వాళ్ళ అమ్మగారు మరణించడం జరిగింది. వాళ్ళు ముగ్గురు పిల్లలు ఈరోజు అనాథాలుగా మిగిలిపోవడమే చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబాన్ని ఖచ్చితంగా మేమందరం ఇక్కడి గౌరవ జెడ్పీటీసీ గారు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు సభ్యులు కానీ మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇస్తూ మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా వారి కుటుంబానికి సాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంకా గ్రామస్తులు కానీ మండల అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ అందరికీ పేరు. రుద్రంగి మండల కేంద్రంలో మొన్నటి రోజున వడ్డేరా కాలనీలో పద్మ మరణించడం జరిగింది. ఇంకా పద్మ మరణించడం జరిగింది. మరి వారికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. అటు తండ్రిని గత 15 నెలల క్రితం తండ్రిని కూడా కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మొన్నటి రోజున తల్లిని కూడా కోల్పోవడం జరిగింది. ఆ పిల్లలు పూర్తిగా అనాథలైనారు. మరి వారికి మరి వార్డు సభ్యులు, తారా వార్డు సభ్యులు మరి నర్సింగ్ గారు మరి నిత్యావసర సరుకు ఇవ్వడం జరిగింది. మా తరఫున కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీస్తూ స్థానిక శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుపోయి ఆ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా భవిష్యత్తులో ఏ విషయమైనా కూడా దగ్గరుండి చూసుకుంటామని సందర్భంగా తెలుపుకుంటూ వారు ఇంకా ఎవరైనా కానీ సహాయ సహకారాలు అందించేవారు వారికి పెద్ద మనసుతో సహకరించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.